మంది అతి ముఖ్యులైన క్యాబినెట్ కొలీగ్స్ కూడా సాక్షాత్తు కర్మయోగైన నరేంద్ర మోడీ గారిని నిజానిజాలు తెలుసుకోకుండా మోడీ గారే పూజ చేశారంటే అది వేరే విషయం. మోడీ గారు ఒక అశోక్ సింగల్ గారి సోదరులతో ఎవరైతే రామ మందిర నిర్మాణానికి అహర్నిశలు శ్రమించారో వారి సోదరుడు వారి సతీమణి గారితో కలిసి అక్కడ పూజ నిర్వహించారు. దంపతులు కూర్చోవటం అన్నది కస్టమరీ కాబట్టి దంపతులుగా వారిని కూర్చోబెట్టి పక్కన మోహన్ భగవత్ గారు కానీ పెద్ద నరేంద్ర మోడీ గారు కానీ కూర్చొని అంత శాస్త్రీయంగా చేస్తారు. విషయం కూడా తెలుసుకోకుండా ఆ రకంగా దుర్భాషలు ఆడటం నిజంగా దురదృష్టం. అలాగే యోగి ఆదిత్యనాథ్ గారిని కూడా ఎవరిని తీసుకొచ్చారని ప్రశ్నించడం జరిగింది. ఆయన బ్రహ్మచారి పైగా ఆయన పేరు కూడా స్పష్టంగా చెప్పకుండా ఎవరో ఆనంద్ గారని చెప్పి యోగి ఆనంద్ గారని చెప్పి కూడా మంత్రి గారు అన్నారు. సరే మంత్రి గారు అది ఆయన మంత్రిగా అనలేదు ఆయన వ్యక్తిగతంగా అన్నారని చెప్పి ఢిల్లీలో హోంమంత్రి గారితో మీటింగ్ అయిన తర్వాత కొద్దిగా ఆయన క్లారిఫికేషన్ ఇచ్చారు. ఇతర మంత్రులు కూడా దేవాదాయ మంత్రులు చాలామంది కూడా క్లారిఫికేషన్ ఇచ్చారు. ఏదైనా అనరాని మాటలు అనేసి ఒక క్యాబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏమన్నా కూడా ఇది నేను మంత్రిగా అనలేదు ఇండివిజువల్గా అడిగాను గతంలో ఉన్న నా పాత పేరుతోనే నేను మాట్లాడాను అని మాట్లాడటం ఆయన స్థాయికి అంటే ఒక ఇంపార్టెంట్ ప్రజలందరికీ కూడా నిత్యావసర వస్తువులు సరఫరా చేసే అతి కీలక శాఖ ఆయన దగ్గర ఉంది. అటువంటి అతి కీలక శాఖలో ఉన్న వ్యక్తి మాట్లాడేసిన తర్వాత ఇది ప్రభుత్వంలో ఉన్న మంత్రిగా మాట్లాడలేదు ఇది నేను ఇండివిజువల్గా మాట్లాడాను ఇలా మాట్లాడటం నిజంగా ప్రజల మనసులో గతంలో ఆయన చాలా గాయం చేశారు. దేవుడు చెయ్యిరించేయండి కార్యం చేయండి రాయగా అని చెప్పి కూడా అన్నారు. అయ్యా ఒకసారి మనం హృదయంలో స్థానం వచ్చిన తర్వాత అది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే వెంకటేశ్వర గారికి చెప్పట్లేదు మీరు మీ తండ్రి గారిని ప్రేమిస్తున్నారనుకోండి ఆ ఫోటో ఎదురుకుండా పెట్టుకుని ఇది నేను జనరల్గా చెప్తున్నా వెంకటేశ్వర గారు మీరు అత్యంత ప్రేమించే వ్యక్తి ఫోటో మీ ఇంట్లో ఉంటే ఎవడో వచ్చి ఆ ఫోటో మీద ఉమ్మేసి ఫోటోయే కదా ఇంకో ప్రింట్ ఇస్తాలే పైన గ్లాస్ కూడా ఉంది కదా చూసుకుంటే బాగుంది కదా ఏమైంది అని అంటే మీరు ఊరుకుంటారా సార్? ఎవరైనా మీరు ప్రేమించిన వ్యక్తి ఫోటో మీద అయినా సరే మీద కాలేసిన నేల మీద పెట్టి ఫోటో గోడకుంటే ఉమ్మేసినా కూడా చాచి పెట్టి చంపు మీద కొడతారు అవునా కదా? ఏమన్నా నీకు ఇష్టమైన వ్యక్తి నీ ఇంట్లో ఫోటో పెట్టుకుంటాను మీ తండ్రి గారితో తల్లి గారితో నేను వచ్చి ఉమ్మేస్తాను ఇంట్లోకి రాని చాచి కొడతాం కొట్టేస్తావు కదా ఏమవుతుందంటే ఇది అంతే. దేవాలయంలో దేవుడిగా మనం ప్రతిష్ఠించుకున్నాం ప్రతిష్ఠించుకున్న దేవుణ్ణి ఏమవుతుంది ఇంకోటి వేసుకుంటాం రథం తగలడితే ఏమవుతుంది ఇంకోటి కట్టుకుంటామంటే కూడా ఎలా అయితే ఇంట్లో జరిగిన సంఘటనకి నువ్వు ఇంట్లోకి కూడా రానేమో చాచిపెట్టి కొడతానన్నావు రేపు ప్రజలందరూ కూడా ఆ రకంగానే తిరగబడి అంతకంటే దారుణంగా ట్రీట్మెంట్ ఇచ్చే రోజు ఇలా ఎవరు మాట్లాడినా కూడా వస్తుందనేది సుస్పష్టం. దయచేసి నిన్న ముఖ్యమంత్రి గారు ఒక 5 సంవత్సరాలు ఇలాగే ఉంటాం ఏంపించుకుంటారు తీసుకోండి అని కూడా కొంతమంది అన్నారు. అలాగే ఆయనతో పాటు ఆయన ప్రేరణతో ఇతర మతాలకు చెందిన కొద్దిమంది ప్రజాప్రతినిధులు కూడా ఎటువంటి డిక్లరేషన్ లేకుండా వెళ్ళారు. సో ఇదొక లాలెస్నెస్కి రాబోయే రోజుల్లో
దారి తీసే అవకాశం ఉంది. రేపు ఎవరో కూడా ఏ నియమాలు కూడా ఎక్కడా కూడా పాటించని విశృంఖల రెచ్చలవిడి వాతావరణానికి ఈరోజు మన కొంతమంది స్టార్టింగ్ రాష్ట్ర అధినేత ఫాలోడ్ బై ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు వీళ్ళందరూ చేసిన ఈ చేష్టతో రాబోయే రోజుల్లో విశృంఖలత్వం రెచ్చలవిడిగా పెరిగిపోయే అవకాశం ఉంది. ఎక్కడి నుంచైనా సరే దయచేసి ఇటువంటి అంటే నాన్ కన్వెన్షనల్ అంటే ఒక పద్ధతికి అగేన్స్ట్గా వెళ్ళటం అనేది మానేస్తే అంటే మీరు ఒక్కళ్ళే వచ్చారు, మీకు భార్య ఉన్నారు, భార్యతో వస్తే బాగుంటుందని చెప్పి సలహా ఇచ్చారు పాపానికి. సంతోషిస్తే సంతోషించాలి, లేదంటే అసలు సంబంధం లేదు. నరేంద్ర మోడీ గారికి ఈ విషయానికి ఏమన్నా సంబంధం ఉందా? అంటే మాట్లాడలేదు కదా నరేంద్ర మోడీ గారు. అమిత్ షా గారికి ఈ విషయానికి ఏమన్నా సంబంధం ఉందా? యోగి ఆదిత్యనాథ్ గారికి ఇక్కడ ఉండే మీ దేవాలయం దర్శనానికి సంబంధం ఉందా? ఎందుకని అన్యాయంగా ఈరోజు భారతదేశ ప్రతిష్టని ఖండాంతరాల్లో విస్తరింపజేసిన ఒక గొప్ప వ్యక్తి గురించి ఎవరితో వస్తారు ఆయన అని ఇలాగ మాట్లాడుతూ నిజంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది నాన్ ఇండియన్స్ కూడా నరేంద్ర మోడీ గారి అభిమానులు ఉన్నారు. వారందరూ కూడా ఇది చూస్తే వారందరి మనసులో కూడా సంబంధం లేని వ్యక్తిని ఇందులోకి లాగి ఇలా మాట్లాడటం అనేది నిజంగా మంచి పని కాదు.